మూసి సుందరీకరణ ప్రాజెక్టుకు అడుగడుగున అడ్డంకులు వస్తున్నాయా? వరదలు ఆక్రమణల నుంచి మూసిని రక్షించే ప్రయత్నం విజయవంతమవుతుందా? ఎఫ్టీఎల్ పరిధిలోని అధికారులు గుర్తించిన వేల ఇండ్లను కూల్చడం సాధ్యమేనా? పేద మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం మూసి నివాసితులకు ఇస్తాము అన్న డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రజలు అధికారులపై ఎందుకు తిరగబడుతున్నారు? మూసి సుందరీకరణ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్ ను వరదల నుంచి రక్షించేందుకు ఆక్రమణకు గురైన మూసీ నది పరివాహక ప్రాంతాలను పునరుద్ధరించి కాలుష్య కోర నుంచి మూసీని కాపాడేందుకు ప్రభుత్వం మూసి సుందరీకరణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అధికారులు ముందుగా మూసీ నది ఎఫ్టీఎల్ పరిధిని సర్వే చేశారు. అందులో దాదాపుగా 16,000 నివాసాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లుగా తేలింది. అందులో పేద మధ్యతరగతి వారు నివసిస్తున్నారు. దీంతో ప్రభుత్వం మూసి సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా ఎఫ్టీఎల్ పరిధిలో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే జీవో కూడా జారీ చేసింది. అయితే డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇవ్వాలనే దానిపై తాజాగా రెవెన్యూ అధికారులు సర్వే చేసి గుర్తించి ఇళ్లపైన ఆర్బీఎక్స్ అని రాశారు. ఇక ఇటీవల మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అధికారులు పర్యటించి ఎఫ్టీఎల్ పరిధిలోని వచ్చే ఇళ్లను గుర్తించి వాటిపై ఆర్బీఎక్స్ అని పెద్ద అక్షరాలతో పెయింట్ వేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తమ ఇళ్లను కూల్చివేస్తారు అంటూ ఆందోళన చెందిన స్థానిక ప్రజలు అధికారులపైన తిరగబడ్డారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ పలువురు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ రివర్ బెడ్ లో ఉన్న ఇల్లు, వాటి యాజమానుల వివరాలు నమోదు చేసేందుకు వచ్చిన అధికారులను పలు ప్రాంతాల్లో నివాసితులు అడ్డుకున్నారు. చివరకు భారీ పోలీసు భద్రత నడుమ రెవెన్యూ అధికారులు ఇళ్లపైన ఆర్బీఎక్స్ అంటూ మార్క్ వేశారు. ప్రస్తుతం మరికొన్ని ప్రాంతాల్లో కూడా మార్క్ సర్వేను అధికారులు కొనసాగిస్తున్నారు. పోలీసు భద్రత మధ్య ఈ సర్వే కొనసాగుతోంది. కూల్చివేయాల్సిన ఇళ్లను అధికారులు మార్క్ వేస్తున్నారు. అక్కడి ప్రజలు ఇల్లు ఖాళీ చేసిన వెంటనే అధికారులు ఆ ఇళ్లను కూల్చివేయనున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొందా? మూసీ హిమాయత్ సాగర్ గేట్లు అధికారులు ఎందుకు ఎత్తారు? ఇండ్లను ఖాళీ చేయించడం కోసం గేట్లను ఎత్తారు అంటూ బాధితులు ఆందోళనకు దిగుతాము నిజమేనా? మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏ క్షణం ఏం జరుగుతోందో అనే టెన్షన్ సర్వత్రా నెలకొంటుందా? మూసీ ఆక్రమణను ప్రోత్సహించింది ఎవరు? గత ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు నిజమేనా? మూసీ పరివాహక ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు కూల్చివేతలు, మార్కింగ్ సర్వే, అటు జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో అధికారులు హైఅలర్ట్ జారీ చేశారు. మూసీ సుందరీకరణలో భాగంగా అక్కడి ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను కూల్చివేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మార్కింగ్ సర్వే కూడా జరిగిపోయింది. కూల్చివేయాల్సిన ఇళ్లను అధికారులు మార్క్ కూడా వేశారు. పలు ప్రాంతాల్లో ఇళ్లను ఖాళీ చేయించేశారు కూడా. ఓల్డ్ మలక్పేటలో ఖాళీ చేయించిన ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేయనున్నారు. పోలీస్ బందోబస్తు మధ్య మార్కింగ్ సర్వే ఓవైపు కొనసాగుతూనే ఉంది. మూసీకి హిమాయత్ సాగర్ కు వరద పోటెత్తడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్ నెలకొంది. వరద పెరగడంతో మూసీ నదీ గర్భంలో నివాసం ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయాలి అంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇళ్లను ఖాళీ చేయించడం కోసమే గేట్లను ఎత్తారు అంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే హై టెన్షన్ సర్వత్రా నెలకొంది. మురుగుతో మహానగరాన్ని ఇబ్బంది పెడుతున్న మూసీ నదిని సుందరీకరించాలన్న డిమాండ్ ఏళ్లుగానే కొనసాగుతోంది. ఈ డిమాండ్కు గత ప్రస్తుత ప్రభుత్వాలు ఆమోదముద్ర వేశాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీలో ఆక్రమణలు ఎన్ని ఉన్నాయన్న లెక్కలు వేసి ఆ తర్వాత ముందుకెళ్లలేదు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ నది ప్రక్షాళనకు నడుం బిగించారు. సుందరీకరణకు ముందు ఆక్రమణల తొలగింపు ప్రక్రియ చాలా కీలకం. సున్నితమైన ఈ విషయంలో ఉన్నతాధికారులు ఒక ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్లారు. కనీసం సమాచారం లేకుండా ఆక్రమణలకు మార్కింగ్ చేయడంతో పాటు కూల్చివేతలకు సిద్దపడడంతో బాధితులు ఒక్కసారిగా ఆగ్రహించారు. ఫలితంగా ఇప్పుడు ఆక్రమణల తొలగింపు వ్యవహారం పెద్ద చిక్కుముడిలా మారిపోయింది. మూసీ ఆక్రమణదారులతో మాట్లాడి వారిని ఒప్పించిన తర్వాతే తొలగింపు ప్రక్రియ చేపట్టాల్సి ఉందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. నిర్వాసితులకు ఇచ్చే పరిహారము, ఇతరత్ర సౌకర్యాలు తెలిపి వారిని సమాధానపరచాలి. కానీ మూసీ అభివృద్ది సంస్థ ఉన్నతాధికారులకు ఏమైందో ఏమో ఒక్కసారిగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లను రంగంలోకి దింపి ఆక్రమణల తొలగింపులకు పూనుకున్నారు. నదీ గర్భంలో ఉన్న చాలా మంది రెండు పడకల గదుల ఇళ్లకు తరలి వెళ్లినా అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఎదురు తిరిగారు. శుభ్రమైన నీరు, వాయువు అందించడమే మూసీ ప్రాజెక్టు హైడ్రా లక్ష్యాలని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
బీఆర్ఎస్ నేతలు వారు తీసుకున్న నిర్ణయాలను మర్చిపోయి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2017లో బీఆర్ఎస్ హయాంలోనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైందని ఆయన ప్రస్తావించారు. ఎక్స్పర్ట్ కమిటీ 15/5/2019లో మాక్సిమం డిశ్చార్జ్ ఎస్టిమేట్, మాక్సిమం ఫ్లడ్ ఈరోజు 2 బెడ్రూమ్లకు సంబంధించిన ఇళ్లకు మేము పోతున్నామని వారే స్వచ్ఛందంగా పోతూ వారు ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు చెప్తూ శాసనసభ్యులకి అక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులకు కూడా వారు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా మనవి చేస్తానని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు ఈ ప్రభుత్వానికి. మూసీ నది డెవలప్మెంట్ కు సంబంధించిన అంశాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కార్యాచరణ తీసుకోబడుతుందని మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తాను. హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ కోసం చేపడుతున్న మార్కింగ్ ప్రక్రియపై బాధితులు తీవ్రమైన అభ్యంతరకరం వ్యక్తం చేయడంపై మంత్రి శ్రీధర్బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాలుష్య నివారణకు రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని 2017 కార్పొరేషన్ ఏర్పాటు చేశారని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఆక్రమణలు, అక్రమ కట్టడాలు ఎన్ని ఉన్నాయో తేల్చాలని చెప్పారు. బఫర్ జోన్ బౌండరీలో నిర్ధారణ చేయాలని ఆదేశించారు. అక్కడ ఉన్నవారిని పంపించాలని తీర్మానించారు. 2020లో కేటీఆర్ మంత్రిగా ఉండగా బఫర్ జోన్ నిర్ధారించి ఇల్లు కూల్చాలని నిర్ణయించారు. 2021లో మరో మీటింగ్ పెట్టి అక్రమ కట్టడాలు కూల్చాలని ఆదేశించారు. 2022లో మరో మీటింగ్ పెట్టి నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పారని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. మూసీకి సంబంధించిన అటువైపు ఇటువైపున్న మన అన్నజల్లులు ఆ స్లమ్ ఏరియాస్ లో ఉంటున్న వారు, ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారు ఏ విధంగా ముంపుకు గురైనరో స్పష్టంగా పత్రికల ద్వారా ఈరోజు ఈ విధంగా ఈ ప్రాంతాల్లో, ఇదే చాదర్ఘట్ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఇంతవరకు నీటి ముంపు జరిగింది. ఒక్కటి కాదు, అన్ని పేపర్లో ఈ విధంగా రావటం జరిగింది. ఈ విధమైన వార్తలనే కాదు, ప్రతి ఒక్క పౌరుడు అయ్యో ఈ విధంగా అక్రమ కట్టడాలుంటే వీరికి ఏదైనా ఆలోచన చేసి ఆర్ఎన్ఆర్ ఇచ్చి వీరిని ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తే బాగుంటుందని ఆ ప్రాంత వాసులు కూడా అప్పుడు కోరిండు. చాలా సందర్భాల్లో ఇబ్బంది పడిన ప్రజానీకం, దానికి తోడు మేము చెప్తా ఉన్నాము. ఈరోజు మళ్ళా ఒక ఎక్స్పర్ట్ కమిటీ 15/5/2019లో మాక్సిమం డిశ్చార్జ్ ఎస్టిమేట్, మాక్సిమం ఫ్లడ్ ఈరోజు 2 బెడ్రూమ్లకు సంబంధించిన ఇళ్లకు మేము పోతున్నామని వారే స్వచ్ఛందంగా పోతూ వారు ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు చెప్తూ శాసనసభ్యులకి అక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులకు కూడా వారు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఇలాంటి వీడియోలు ఎవరైతే వ్యతిరేకంగా ఒక వీడియో వస్తే దాన్ని వైరల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, వారందరూ కూడా ఇలాంటి వీడియోలు పరంగా వైరల్ చేసే కార్యక్రమం చేయరు. ఎందుకంటే మంచి జరుగుతా ఉన్న సందర్భం. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా మనవి చేస్తా ఉన్నాను, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు ఈ ప్రభుత్వానికి. ఒక ప్రజాస్వామిక ఆలోచనతో అందరితోని సంప్రదింపులు చేసి మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన, మూసీ నది డెవలప్మెంట్ కు సంబంధించిన అంశాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కార్యాచరణ తీసుకోబడుతుందని మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. 15 మంది ఒకటి కుటుంబంలో ఉండి వారికి జరుగుతా ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తప్పకుండా వారి అందరికీ కూడా న్యాయం చేస్తాం. 2 బెడ్రూమ్ హౌస్ ఇప్పుడు ఒకటండి, ఇది మా ప్రజాపాలన భాగంలో. మూసీకి 2 వైపులా 55 మీటర్ల రోడ్డు వేయాలని, 50 మీటర్లు బఫర్ జోన్ గా గుర్తించాలని 2016లోనే జీవో 7 తీసుకుని వచ్చారు.
యుద్ధ ప్రతిపాదికన ఇల్లు కూల్చాలని అప్పటి ప్రభుత్వం చెప్పిందని మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు. 150,000 క్యూసెక్కుల కంటే ఒక్క క్యూసెక్ ఎక్కువ వచ్చినా ప్రాణ నష్టం జరుగుతుందని 2019లోనే ఓ సర్వే తేల్చింది. మంచి ఆలోచనతో పని చేపడుతుంటే సమస్యను జటిలం చేసేలా బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఎత్తున ఉంది కాలుష్య నివారణ చేయాలి, దానికి తోడు ఒక రివర్ ఫ్రంట్ డెవలప్ చేయాలని జిఓఎంఎస్ 90 ఎంఏయుడి 25వ తారీఖు 3వ నెలలో 2017లో ఈ మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేయటం జరిగింది. ఇది మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా. రోడ్డు నిర్మాణం అంటే 55 కిలోమీటర్ల ఇటు 55 కిలోమీటర్ల అటు 110 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం గాని, బఫర్ జోన్ గాని, ఎఫ్డిఎల్ గాని, అన్నిటినీ కూడా నిర్ధారణ చేసి గుర్తించి వీటిపైన ఉన్న నిర్మాణాల అన్నిటిని కూడా కూల్చాలని చెప్పారు. కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగిన మూసీ కార్పొరేషన్ మీటింగ్ లో కూడా ఈ మీటింగ్ కు సంబంధించి ఏదైతే జియో నెంబర్ 7 2016లో ఒక జియో ఇవ్వటం జరిగింది. ఆ జియోలు ఏమన్నారు, రివర్ బెడ్ బౌండరీకి సంబంధించి 500 మీటర్లను బఫర్ జోన్ గా గుర్తించాలని మేము చెప్పింది కాదు ఈ జియో. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ జీవో తీయటం జరిగింది. మేము జీవోని ఏది చేంజ్ చేయాలి. రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో వారు టీమ్స్ ఏర్పాటు చేసుకున్నారు. చేసుకొని దాదాపు వారి లెక్క ప్రకారం 8480 నిర్మాణాలను ఆనాటి వరకు అధికారులు గుర్తించారు. అక్రమ కట్టడాలను ఈ మీటింగ్ కు సంబంధించి ఆ మినిట్స్ లో ఇవన్నిటిని కూడా స్పష్టంగా వారు తెలియజేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు అనేక సందర్భాల్లో మనం పేపర్లో కూడా చూస్తా ఉన్నాం, సరే ఓ మూసి నది ప్రక్షాళన జరిగితే పేపర్ల వరకే పరిమితమై మాటలతోనే గడిపిన గత 9 సంవత్సరాలు ఇది కూడా మూసీ నది ప్రక్షాళన కూడా అదే విధంగా నడిచింది. మూసీ నది బఫర్ జోన్ లో దాదాపు 10,000 వరకు పక్కా నిర్మాణాలు ఉన్నాయి. వీటిలో చాలా వాటికి కొన్నేళ్ల కిందటే బల్దియా నిర్మాణం అనుమతించింది. ఇలా సొంత ఇల్లు ఉన్న వారికి నష్ట పరిహారంపై కనీస సమాచారం ఇవ్వకుండానే అధికారులు మార్కింగ్ వేశారు. దీంతో ఆందోళనలు మొదలయ్యాయి. మూసీ ప్రాజెక్టుతో హైదరాకు సంబంధం లేకపోయినా రేపో మాపో కూల్చివేస్తారని కొందరు కావాలని ప్రచారం చేయడంతో నిర్వాసితుల్లో ఆందోళన తీవ్రమైంది. ఇదే సమయంలో బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ప్రజా ప్రతినిధులు ఆందోళన కారులకు సంఘీభావం ప్రకటించడంతో పరిస్థితి దారి తప్పిందని అధికారులు చెబుతున్నారు. దీనివల్లే మూసీలో ఆక్రమణలు తొలగింపు వ్యవహారం క్లిష్టంగా మారింది. మరోవైపు మూసీ బఫర్ జోన్ లో గుర్తింపు ఉన్న ప్రాంతాల్లో సవ్యంగా జరగలేదని చెబుతున్నారు. పురాణ పుల్ నుంచి కార్వాన్ వెళ్లేందుకు గతంలోనే బఫర్ జోన్ లో 100 అడుగుల రోడ్డు నిర్మించారు. ఇప్పుడు ఆ రోడ్డులను విస్మరించి బఫర్ జోన్ ను గుర్తించడంతో ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఇప్పటికైనా నిర్వాసితులు అన్ని రకాల న్యాయం చేస్తేనే మూసీ తొలగింపు ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. లేని పక్షంలో సుందరీకరణ కలగానే మిగిలే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. రేపు మరో బిగ్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.